ओके गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स निना बैंक अकाउंट्स को संबंधी जी दाख संबंध आंसर इन चुदा नीन मन की निना एडजस्टमेंट मुख्यमंत्री एडजस्टमेंट रिबेट ऑन बिल्स डिस्काउंट इकड़ा दी सर्दाट इव जी रिबेट ऑन बिल्स डिस्काउंट सर्दाट इच्छा मन मुझे शेड्यूल नंबर 13 दाने तग्गी आ अमौंट तिरी आस्तपल पट्टी शेड्यूल नंबर 5 अदर लायबिलिटीज एंड प्रोविजंस अने अंशं चूपिंचाली मात्लाडुकुन्नामु काबट्टी अदोक सारी आ विषयानि गुर्तुपेट्टुकोंडि सरे इंदुलो लाभ नष्टाल खाताकु संबंधिंचेटटुवंटि షెడ్యూల్ అప్పడేటటువంటి అంశాలు ఏంటో చూద్దాం. ముందుగా షెడ్యూల్ నంబర్ 13 ఇంట్రెస్ట్ ఎర్నర్ ఆర్జించిన వడ్డీ. ఈ ఆర్జించినటువంటి వడ్డీ అనే దాంట్లోకి పడేటటువంటి అంశాలు పర్టిక్యులర్స్ పర్టిక్యులర్స్ అమౌంట్ సాధారణంగా ఇవా ఇచ్చినటువంటి లెక్కని చూసినట్లయితే ఈ ఆర్జించినటువంటి వడ్డీలోకి మనకి చూడండి డైరెక్ట్గా ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్స్ అని ఒకే పాయింట్ మనకి ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్స్ రాసుకోండి. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్స్ మీరు ఇక్కడ ఇన్నర్ కాలంలో చూపించుకోండి. ఎందుకంటే అడ్జస్ట్మెంట్లో ఇచ్చేటటువంటి అమౌంట్ మనం తీసి చూపించాలి కాబట్టి ఇక్కడ మనకి 210,223 రూపాయలు ఇచ్చారండి. 210,223 రూపాయలు ఇచ్చారు. దీనిలోంచి సర్దుబాటులో ఇచ్చినటువంటి రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్ని తీసేయండి. రిబేట్ ఆన్ మైనస్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంట్. ఇది ఎప్పుడో సర్దుబాటులో ఇచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ మనం తగ్గించాలి. నిన్న లెక్కలో మనకి అంకణంలో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ముట్టుకోలేదు. దాన్ని డైరెక్ట్గా మనం ఆస్తపుల పట్టికి తీసుకెళ్ళిపోవాలి. సర్దుబాటులో ఇచ్చాడు కాబట్టి మీరు ఇక్కడ దీని అమౌంట్ని తగ్గించాలి. రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. ఎంత ఇచ్చాడండి రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్? మనకి వచ్చి 15,000 రూపాయలు మనకి లెక్కలో చెప్పడం జరిగింది. తీసేస్తే 195,223. ఇది టోటల్ ఇక్కడ చూపించండి 195,000. ఇందులో ఒకే ఒక పాయింట్ మనకి ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది టోటల్. అట్లాగే షెడ్యూల్ నెంబర్ 14 మనం చూసినట్లయితే ఇక్కడ డైరెక్ట్గా కమిషన్ అని మనకి ఇవ్వడం జరిగింది. ఒకే ఐటమ్ ఇచ్చాడు ఇక్కడ కూడా షెడ్యూల్ నెంబర్ 14 అదర్ ఇన్కమ్. అదర్ ఇన్కమ్లో మనకి కమిషన్ అనేటటువంటి పాయింట్ ఇవ్వడం జరిగింది. సో పర్టిక్యులర్స్ అమౌంట్. సో ఇక్కడ కమిషన్ వచ్చి 102,225. 102,225 1,02,225 ఓన్లీ ఒక అమౌంట్ మనకి
ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ షెడ్యూల్ మనం చూసినట్లయితే షెడ్యూల్ నెంబర్ 15 ఇంట్రెస్ట్ పేడ్ చెల్లించినటువంటి వడ్డీ. ఈ చెల్లించినటువంటి వడ్డీలు బ్యాంకుకి సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్ల మీద కానీ అట్లాగే కరెంట్ డిపాజిట్ల మీద కానీ లేదా రికరింగ్ డిపాజిట్స్ మీద కానీ మనం వడ్డీలు అనేటటువంటివి చెల్లిస్తూ ఉంటాయి కాబట్టి అవి బ్యాంకుకి ఆ వడ్డీ అనేది 1000గా పరిగణిస్తాము అని చెప్పుకున్నాం. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఇక్కడ ఈ షెడ్యూల్లో మనం చూపించాలండి. సో సాధారణంగా దీంట్లో ఏ ఐటమ్స్ ఇచ్చాడు మనకి ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ వచ్చి లెక్కలో మనకి ఈ వడ్డీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను మనకి లెక్కలో లేదు. కానీ ఇచ్చిన ఇవ్వకపోయినా మీరు ప్రొసీజర్ మాత్రం సేమ్ అండి, రాసి చూపించేయండి. ఏమీ లేదండి, ఈ లెక్కలో వడ్డీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను లెక్కలో లేదు. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 16 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణపరమైనటువంటి ఖర్చులు. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణపరమైనటువంటి ఖర్చులు. ఈ నిర్వహణపరమైనటువంటి ఖర్చుల్ని మనం చూసినట్లయితే ఇందులో సంస్థకి సంబంధించినటువంటి ఆల్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ని, పరిపాలన సంబంధమైనటువంటి ఖర్చులన్నింటినీ కూడా మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇందులో ఇక్కడ ఆపరేటింగ్ సంబంధించినటువంటి ఖర్చులు మీరు చూసినట్లయితే చూడండి, డైరెక్టర్ల ఫీజు ఇక్కడ డైరెక్టర్స్ ఫీజు డైరెక్టర్ల ఫీజు ₹4,980. అట్లాగే చూడండి ఆడిటర్ ఫీజు ₹1,000. అలాగే చూడండి కమిషన్, అలాగే పోస్టేజ్ 1,153 నెక్స్ట్ రెంట్ అండ్ ట్యాక్సెస్ వచ్చి ₹8,500 ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ముద్రణ స్టేషనరీ, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ₹3,390 ఎక్కడ ఇచ్చారు. అట్లాగే శాలరీస్ జీతాలు ₹42,150 42,150. అండ్ నెక్స్ట్ లీగల్ ఎక్స్పెన్సెస్, న్యాయపరమైనటువంటి ఖర్చులు, లీగల్ ఎక్స్పెన్సెస్ వచ్చి మనకి ₹1,650. నెక్స్ట్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీస్కి సంబంధించి, ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి కాంట్రిబ్యూషన్ చందా ₹10,000 లెక్కలో ఇచ్చేయండి. సో ఇంకేదైనటువంటి ఐటమ్స్ లేవండి, టోటల్ చేసేసుకోండి. సో టోటల్ వచ్చి మనకి ₹84,000
323 టోటల్ వచ్చి 84,323. ఇది ముందు లాభ నష్టాల ఖాతాకి సంబంధించినటువంటి షెడ్యూల్ వివరణ చేసిన తర్వాత మనం 1949 చట్టాన్ని అనుసరించి నిర్ణీతమైనటువంటి ఆ నమూనాలో మనం ఈ లాభ నష్టాల ఖాతా అనేటటువంటిది తయారు చేయాలి. కాబట్టి ముందుగా ఆ షెడ్యూల్కి సంబంధించినటువంటి వివరణని ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సెట్టింగ్ పెట్టుకోండి. ఫార్మ్ బి ప్రాస్పెక్టస్ షెడ్యూల్ నంబర్ 3 షెడ్యూల్, అలాగే ప్రాస్పెక్టస్ బ్యాంక్ ఇయర్ ఇచ్చాడండి మనకి. ఇయర్ ఉంటే ఇయర్ తీసుకోండి. ప్రాస్పెక్టస్ బ్యాంక్ ఇయర్ అంటే ఇయర్ తీసుకోండి. లిమిటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st మార్చ్ 2012. పర్టిక్యులర్స్ షెడ్యూల్ నెంబర్ అమౌంట్. ముందుగా మనం చొరవ తీసుకోవాల్సినటువంటిది ఇన్కమ్, ఆదాయము. సో ఆదాయము అనే దాంట్లో మనకి మొట్టమొదటిగా ఇంట్రెస్ట్ ఎర్నెడ్ షెడ్యూల్ నెంబర్ 13. అమౌంట్ వచ్చి మనకి ఎంత వచ్చిందండి? 295,223. నెక్స్ట్ రెండవది వచ్చి ఇన్కమ్లో అదర్ ఇన్కమ్ షెడ్యూల్ నెంబర్ 14. ఈ షెడ్యూల్ నెంబర్ 14లో మనకి 225,225 టోటల్ చేసేయండి. ఇక్కడ రెండు 297,445 అని ఎదుర్కొంటాం టోటల్. నెక్స్ట్ సెకండ్ రోమన్ వచ్చి ఎక్స్పెండిచర్ 1,000. దీంట్లో ఇంట్రెస్ట్ పెయిడ్ చెల్లించినటువంటి వడ్డీ షెడ్యూల్ నెంబర్ 15. మనకి లెక్కలో దీనికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏమీ కూడా ఇవ్వలేదు కాబట్టి రాసి షెడ్యూల్ వేసి డాష్ పెట్టేయండి. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణపరమైనటువంటి ఖర్చులు. ఈ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చి మనకి ఇందాక చేసాం చూడండి, టోటల్ వచ్చి 84,323. ఇక్కడతోటి లాభ నష్టాల ఖాతాకి సంబంధించి 4 షెడ్యూల్లు మనం తీసుకుంటామని చెప్పుకున్నాం. ఈ 4 షెడ్యూల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నమోదు చేసాము. తర్వాత ఇందులో ప్రావిజన్స్
అండ్ కాంటింజెన్సీస్. ఏర్పాట్లు మరియు ఆగంతుకాలు. ఈ ఏర్పాట్లు మరియు ఆగంతుకాలు అనేదాన్ని మనం చూసినట్లయితే దీనికి సాధారణంగా మనకి రాణి బాకేలకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ అలాగే ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ ఈ అంశంలో చూపించాలని చెప్పుకున్నాము. మనకి ఇక్కడ లెక్కలో చూసినట్లయితే క్రియేట్ ఏ ప్రావిజన్ ఫర్ టాక్సేషన్ 1,10,000. సో మీరు అడ్జస్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది. ఆదాయ పన్ను కొరకు ఏర్పాటు 1,10,000, 110,000 రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ అమౌంట్ని ఇక్కడ తీసుకురండి, టోటల్ చేసేయండి. 94,323 టోటల్ చేసేయండి. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, ఈ పైన ఇక్కడ చెరుకు వేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనం చేసుకోవాల్సింది లాభమా లేదా నష్టమా అనేటటువంటి విషయాన్ని మనం తీసుకోవాలి. ప్రాఫిట్ నెక్స్ట్ రోమన్ నెంబర్ 3, ప్రాఫిట్ బ్రాకెట్లో 1-2. దీనిలో ఫస్ట్ది వచ్చి కరెంట్ ఇయర్ ప్రాఫిట్ లేదా ప్రజెంట్ ఇయర్ ప్రాఫిట్. ప్రజెంట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? ఇది 1-2 వచ్చి మనకి ప్రజెంట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చి 1-2 తీసేగా వచ్చేటటువంటి మొత్తము ఇక్కడ మీరు చూపించాలి. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? షెడ్యూల్ ఏమి ఉండదు దీనికి. 103,125 ప్రజెంట్ ఇయర్ ప్రాఫిట్ ఇది. అలాగే ఇక్కడ ప్రీవియస్ ఇయర్కి సంబంధించినటువంటి ప్రాఫిట్ కూడా మనకి ఆ లెక్కలో చెప్పాడండి. ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ ప్రాఫిట్ అంటే ఇచ్చాడు మనకి లెక్కలో 40,000 గత సంవత్సరపు లాభం. ఇది ఇందాక చూడండి లాభ నష్టాల ఖాతా క్రెడిట్ అని ఇచ్చాడు చూడండి లెక్కలో, ఆ అమౌంట్ ఇక్కడ తీసుకోవాలి. తీసుకుని టోటల్ చేయండి. 1,43,448. ఓకే, ఇది టోటల్. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ కాలం వచ్చి మనకి అప్రోప్రియేషన్స్ వినియోగితాలు. అప్రోప్రియేషన్ మీకు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లోనే అక్కడ సర్దుబాటుకు సంబంధించినటువంటి అమౌంట్ చూడండి. భవనాలపై తరుగుదల కానీ ఫర్నిచర్పై తరుగుదల రెండు కలిపేసి నేను విడిగా అంటే దాంట్లో చూపించలేదు కానీ టోటల్ మాత్రం చూపించేశాను. 84,000 అమౌంట్ ఉండేది అక్కడ మీరు సపరేట్గా చూపించుకోండి. అంటే 8,000+3,500 డిప్రిషియేషన్ అని చెప్పి రాసి 11,500 అందులో చూపించండి. నేను టోటల్లో చూపించేసాను, అక్కడ అమౌంట్ వేయలేదు. మీరు డైరెక్ట్గా అది ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లోనే తీసుకోవాలి. డిప్రిషియేషన్కి సంబంధించినటువంటి మొత్తాల్ని అక్కడ చూపించడం మర్చిపోయాను కాబట్టి అదొకసారి గుర్తుపెట్టుకోండి. టోటల్ మాత్రం 84,000
3,63 వస్తుందండి. అండ్ నేను డిప్రిషియేషన్ అమౌంట్ అక్కడ వేయడం మర్చిపోయాను, కాబట్టి మీరు ఆ డిప్రిషియేషన్ అమౌంట్ కూడా అందులో చూపించండి. ఎందుకంటే సర్దుబాటులో ఇచ్చాడు మనకి 8,000 భవనాలు, అలాగే 3,500 ఫర్నిచర్ మీద 11,500 కూడా మీరు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో చూపించండి. నేను వేయడం మర్చిపోయాను, గుర్తించుకోండి. టోటల్ మాత్రం సరిపోయిందండి 84,323. నేను టోటల్ వేస్తాను కానీ అకౌంట్ మాత్రం అక్కడ తీసుకురావడం మర్చిపోయాను, వేయలేదు, గుర్తించండి ఒకసారి. నెక్స్ట్ అప్రోప్రియేషన్ వచ్చేటప్పటికి మొట్టమొదటిగా మనకి ట్రాన్స్ఫర్ టు స్టాట్యూటరీ రిజర్వ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాభము ప్రస్తుత సంవత్సర లాభం నుంచి మాత్రమే మీరు ఆ స్టాట్యూటరీ రిజర్వ్ అనేటటువంటిది మళ్ళించాలి. అంటే ఇక్కడ లాభము రెండు లాభాలు కలిసి ఉన్నాయి కదా, టోటల్ 143,448 నుంచి మళ్ళించాలనేటటువంటి విషయం మీకు కన్ఫ్యూజ్ అనేటటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గత సంవత్సర లాభం అండి, ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో దానికి సంబంధించిన ఏర్పాటు ఆ లాభం మీద చేసేస్తారు. అది ఇక్కడ ఏంటంటే మీరు ప్రస్తుత సంవత్సర లాభం, మనం ప్రజెంట్ ఇయర్ మనం కడుతున్నాం కాబట్టి ప్రస్తుత సంవత్సర కాలానికి లెక్క కడుతున్నాం కాబట్టి ఈ స్టాట్యూటరీ రిజర్వ్ కూడా మీరు ప్రస్తుత సంవత్సరం ఆర్జించినటువంటి లాభం నుంచి మాత్రమే ఈ 25% అనేటటువంటిది మళ్ళించారు. గుర్తుపెట్టుకోండి, మొత్తం లాభం మీద కట్టద్దు. గత సంవత్సర లాభము ప్రస్తుత సంవత్సర లాభము రెండు లెక్కలో ఉన్నప్పుడు మీరు ఇక్కడ స్టాట్యూటరీ రిజర్వ్ సంబంధించి మనం ప్రస్తుత సంవత్సరానికి లాభాన్ని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ సంవత్సరంలో మళ్ళీ ఎటువంటి ఏర్పాట్లు మనం చేయలేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేయాలి. కాబట్టి ఇక్కడ మీరు ఈ 103,125 మీద మాత్రమే 25% చొప్పున మళ్ళించాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మళ్ళిస్తే 25,781 వచ్చిందండి, 25,781. అలాగే ట్రాన్స్ఫర్ టు ఏమైనా లెక్కలో ఉంటే ఇంకేమీ విధమైనటువంటి ట్రాన్స్ఫర్స్ చెప్పలేదు. నిన్నైతే మనకు కొన్ని ఐటమ్స్ అవ్వడం జరిగింది, ఈ లెక్కలో ఇటువంటి ట్రాన్స్ఫర్ చేయవలసినటువంటి మొత్తాలు లెక్కలో చెప్పలేదు. ట్రాన్స్ఫర్ టు గవర్నమెంట్ ఆర్ ప్రపోజ్డ్ డివిడెండ్ లేదండి, రాసి వదిలేసేయండి. అలాగే ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్స్ ఇక్కడ కూడా మనకేమీ చెప్పలేదు. ఇంకా మిగిలినటువంటి మొత్తము ఇక్కడ చూడండి, టోటల్ ప్రాఫిట్ మనకి 143,448. ఇంకా బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ని మనం బ్యాలెన్స్ క్యారీ టు బ్యాలెన్స్ షీట్. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ అండి. ఈ అమౌంట్ ఎంత వచ్చింది అంటే 617,667. 617,667 ఇది టోటల్. ఇది దేనికి సంబంధించినటువంటి ప్రాబ్లము. మరొక లెక్క రాసుకోండి, ఇది కూడా చాలాసార్లు ప్రీవియస్ పేపర్లు అడిగినటువంటి ప్రాబ్లము, రాసుకోండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ Profit and loss account of Trinity Bank Limited
ఆఫ్ ట్రినిటీ బ్యాంక్ లిమిటెడ్ ఫర్ ద ఇయర్ ఎండ్ 31st March 2002. ఈ క్రింది వివరాల నుండి 31 మార్చ్ 2002 31 మార్చ్ 2002 తో అంతమయ్యే కాలానికి ట్రినిటీ బ్యాంక్ లిమిటెడ్ వారి లాభ నష్టాల ఖాతాను తయారు చేయండి. రాసుకోండి ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అప్పులపై వడ్డీ 26 లక్షలు. అప్పులపై వడ్డీ 26 లక్షలు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ టర్మ్ డిపాజిట్స్ కాల డిపాజిట్లపై వడ్డీ 27 లక్షలు 27 లాక్స్. డిస్కౌంట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్ డిస్కౌంట్ చేసిన బిల్లులపై డిస్కౌంట్ 15 లక్షలు. కమిషన్ అండ్ ఎక్స్చేంజ్ 80,000. పేమెంట్స్ టు ఎంప్లాయీస్ సిబ్బందికి చెల్లింపులు 8 లక్షలు. నెక్స్ట్ డైరెక్టర్ల ఫీజ్ 50,000 50,000. పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్ 10,000. పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్ 10,000. డిప్రిషియేషన్ ఆన్ బ్యాంక్ ప్రాపర్టీ బ్యాంకు ఆస్తులపై తరుగుదల 80,000. ఇంట్రెస్ట్ ఆన్ క్యాష్ క్రెడిట్స్ క్యాష్ క్రెడిట్లపై వడ్డీ 22 లక్షలు. ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్డ్రాఫ్ట్స్ ఓవర్డ్రాఫ్ట్లపై వడ్డీ 15 లక్షలు. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ 7 లక్షలు. నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 6 లక్షలు. పెట్టుబడుల అమ్మకంపై లాభము 6 లక్షలు 6 లాక్స్. రెంట్ అండ్ ట్యాక్సెస్ అద్దెలు మరియు పన్నులు ₹60,000. ఆడిటర్ల రుసుము లేదా ఫీజ్ 40,000. ముద్రణ స్టేషనరీ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 30,000. ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులపై ఆదాయం 2 లక్షలు 2 లాక్స్. నెక్స్ట్ లాభ నష్టాల ఖాతా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్రాకెట్లో 1/4/2001 అంటే గత సంవత్సర లాభం 50 లక్షలు. నెక్స్ట్ అదర్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. బ్యాడ్ డెట్స్ టు బి రిటర్న్ ఆఫ్ అమౌంటెడ్ టు ₹4 లాక్స్. 4 లక్షల రూపాయలు రాని బాకీలు రద్దు చేయండి. నెక్స్ట్ ప్రావిజన్ ఫర్ టాక్సేషన్ ఈజ్ టు బి మేడ్ ఎట్ 50%. 50% పన్ను కోసం ఏర్పాటు చేయండి.
ఇది వాడు ఇచ్చినటువంటి లెక్క. ఇది ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జామినర్ చాలా తెలివిగా ఈ సమ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంతవరకు ఆదాయ పన్ను ఎంత ఏర్పాటు చేయండి అని లెక్కలో అమౌంట్ ఇచ్చేసాడు మనకి. అయితే పన్ను అనేటటువంటిది మనం ఆర్జించినటువంటి లాభం మీద కడతాం కాబట్టి ఇక్కడ 50% లాభంలోంచి కట్టాలి. అయితే లాభం అనేటటువంటిది మనం ముందు రఫ్గా కాలిక్యులేట్ చేసుకుని దానిపై 50% పన్ను కూడా మనం తీసుకున్న తరువాత ఒరిజినల్గా ఉండేటటువంటి యథార్థమైనటువంటి లాభాన్ని మనం కాలిక్యులేట్ చేయాలి. అందుకోసం అలాగే ఇక్కడ పెట్టుబడి అమ్మకంగా వచ్చినటువంటి లాభాలు కానీ పెట్టుబడులపై ఆదాయాలు కానీ ఇవన్నీ కూడా మనకి అదర్ ఇన్కమ్గా ట్రీట్ చేయాలి. అవి షెడ్యూల్ నెంబర్ 14లో మనం చూపించాలండి. ఓకే, అంటే రేపు ఈ దీనికి సంబంధించినటువంటి సొల్యూషను రేపు క్లాస్లో చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.